భర్త వద్దు ప్రీడే ముద్దు అని పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన మహిళ. వివరాల్లోకి వెళ్తే వనపర్తి జిల్లా అమర్చింత మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన సుజాత అనే మహిళకు అప్పటికే వివాహమైంది. 10 సంవత్సరాల బాబు, 7 సంవత్సరాల కూతురు కూడా ఉంది. అదే కాలనీకి చెందిన రాకేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు కలిసి గత నెల 28వ తేదీన అమర్చింత నుండి వరంగల్కు వెళ్లారు. అక్కడే పెళ్లి చేసుకుని ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. ఇటు సుజాత భర్త, అటు రాకేష్ కుటుంబ సభ్యులు ఇద్దరు వెతకగా చివరికి వరంగల్లో ఉన్నట్లు సమాచారం తెలియడంతో ఈ నెల 21వ తేదీన రాకేష్ కుటుంబ సభ్యులు మిత్రుడు కలిసి కారులో వరంగల్కు వెళ్లి వాళ్ళిద్దరిని అమర్చింతకు తీసుకువచ్చారు. సుజాతను వాళ్ళ భర్త ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయారు. నువ్వు నాకు వద్దంటూ సుజాత భర్త సుజాతను పంపించి వేయడంతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన సుజాత. రాకేష్ తనను వరంగల్కు తీసుకెళ్లి పెళ్లి చేసుకుని ఎలాంటి కష్టాలు వచ్చినా నిన్ను మాత్రం వదిలిపెట్టినని చెప్పాడని, రాకేష్ కుటుంబ సభ్యులు వరంగల్కు వచ్చి రాకేష్ తల్లికి ఆరోగ్యం బాగోలేదని మాయమాటలు చెప్పి మా ఇద్దరిని ఇక్కడికి తీసుకువచ్చారని, జడ్చర్ల సమీపానికి రాగానే రాకేష్ వాళ్ళ అక్క వచ్చి నా తాళ్ళని తెంచి నన్ను కొట్టి అమర్చింతలో వదిలిపెట్టి వెళ్లారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. రాకేష్ నేను ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని, రాకేష్ను వాళ్ళ కుటుంబ సభ్యులు దాచిపెట్టారని పోలీసులకు తెలిపింది. ఎక్కడున్నా సరే రాకేష్ని తీసుకువచ్చి నాకు న్యాయం చేయాలని, నేను రాకేష్తోనే ఉంటానని పోలీసులకు తెలిపింది. తనకు న్యాయం చేయాలని కోరింది. ఒక్కొక్క సంవత్సరం నుంచి పరిచయము, ఎవరు చింటూ ఇద్దరం కలిసి ఉండాలని అనుకున్నాము. తన కూడా నేను ఒక విషయంలో గొడవ అయింది మా ఆయనకి నాకు, అయితే నేను ఇట్లా చచ్చిపోవాలని అనుకుంటున్నాను తనకు చెప్పిన. చచ్చిపోవడం ఎందుకు, అదే బతుకున్న అతను బతుకు, నేను తీసుకుపోతాను ఇన్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పి అన్ని తెలిసే నన్ను పెళ్లి చేసుకున్నాడు. తీసుకుపోయి వరంగల్లో చేసుకున్నాడు, వరంగల్లో చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత బాగానే ఉన్నాం నెల రోజులు. ఉన్న తర్వాత వాళ్ళ అమ్మకి ఇట్లా కేసు అయింది, చాలా సీరియస్ ఉంది, 4 రోజుల్లో పట్టుకుపోతారంట, కష్టంగా రావాలని చెప్పి ఫ్రెండ్స్ మొత్తం కలిసి తొలకొచ్చిండ్రు. తొలకొచ్చిన తర్వాత వనపర్తి తనని కొట్టి, వనపర్తి లేటిన నన్ను కొట్టి అన్ని ఫోన్లు పుస్తకాలు అన్ని గుంజుకున్నారు. అన్ని వాళ్ళ అక్క కొట్టింది, ఆమె నన్ను కొట్టి అన్ని ఫోన్లు అన్ని చెక్ చేసిండ్రు. వాళ్ళ బ్యాగులు గీగులు అన్ని చెక్ చేసి నన్ను ఒకదాన్ని ఒంటరిగా కొట్టిండ్రు. కొట్టి కార్లు వేసిండ్రు, తనని కూడా బాగా కొట్టిండ్రు. కొట్టి తనని ఒక రూమ్లో వేసిండ్రు. తనని నాతో మాట్లాడియండి అంటే కూడా మాట్లాడిస్తలేరు వాళ్ళు. సంబంధం లేనట్లు పోయి వాళ్ళ ఇంటికాడ పెట్టిండ్రు. నన్ను మా ఇంటికాడ వదిలేసిండ్రు. వెంకటస్వామికి ఫోన్ చేసినాము, వెంకటస్వామి వాళ్ళ ఇంటికాడ భర్తతను వదిలేయమన్నాడు అని చెప్పి, భర్తతను వదిలేయమని చెప్పి ఇంటికాడ వదిలేసిండ్రు. నేను ఆడ తన మా భర్త ఉండి ఇడికెందుకు వచ్చినావు అని చెప్పి నేను పోలీస్ స్టేషన్కి వచ్చిన. పోలీస్ స్టేషన్లో కూడా నాకు ఆనాయం జరగలేదు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలీస్ స్టేషన్లోనే కూర్చున్నా. పిలిపిస్తామని చెప్పి 2 రోజులు టైం అడిగి, 2 రోజుల్లో టైం తీసుకున్నారు వాళ్ళు. 2 రోజులు టైం అడిగి ఇంకా 2 రోజులు ఇంకా వస్తే కూడా వాళ్ళు ఏమీ కూడా చెప్తలేరు. ఇప్పుడు కూడా మాకు చెప్పిన పిల్లలు ఉన్నారు కదా, అందరు ఉన్నారు అంటే కూడా ఇప్పుడు ఇద్దరం ఇష్టపడినాం, ఇద్దరం ఉండాలనుకుంటున్నాం కాబట్టి సరే నీకు ఇష్టమైతే దా పోదాం అన్నాడు. నాకైతే ఇష్టమే, నేను పెట్టుకుంటా, నేను వదిలేను. ఏ సమస్య ఎంత పెద్ద సమస్య వచ్చినా నేను వదిలేను అని చెప్పి తొలకపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు మాట్లాడిస్తలేరు అసలు. తనతో మాట్లాడితే తెలుస్తుంది నాకు తనతో మాట్లాడాలి. తనతో మాట్లాడిస్తలేరు అసలు వాళ్ళు. ఇంకా అసలు నన్ను కలవనిచ్చలేరు. నన్ను కొట్టి ఒక కార్లో కూసబెట్టిండ్రు, తనని కూడా కొట్టి తీసుకుపోయినరు లోపలికి. వాళ్ళు మాట్లాడిచ్చలేరు ఇప్పటి వరకు. తను ఏమన్నాడు కూడా నాకు తెలియదు. ఇంకా భర్త వద్దంటున్నాడు కదా, నేను తనతోనే ఉండ ఇప్పుడు తను అయితే చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా శాడిస్టిక్ ఉన్న పిల్లలు కొడుతున్నాయి అనమాట. ఈ పిల్లలు తల్లితో ఉండరు, నాతోనే ఉంటారు గొప్ప. అట్లా అలవాటు పడింది కాబట్టి నాతో ఉండరు సార్ పిల్లలు. లేకుండా ఉండదు అమ్మ అంటారు. శాడిస్టిక్ కింద ఉంటాడు సార్ నా అప్పటి నుంచి కూడా పెళ్లి చేస్తున్న అప్పటి నుంచి కూడా. మాది అమర్చింత గ్రామము. నా భార్య పేరు సుజాత. నేను 2006లో ఆమెను వివాహం చేసుకున్నా. చేసుకున్నాక దాదాపుగా 16 సంవత్సరాల తర్వాత ఈ రాకేష్ అనేటోడు ఈ 5-6 నెలల్లో ఆమెకు పరిచయం అయ్యి మాయమాటలు చెప్పి ఆమెను తీసుకెళ్ళి వివాహం చేసుకున్నాడు. వరంగల్లో 1000 స్తంభాల గుడిలో పెళ్లి చేసుకున్నాడంట. మళ్ళీ ఆమెను 4 రోజులు పెట్టుకున్నాడు. మళ్ళీ నా ఇంటి దగ్గర వచ్చి ఇడిచిపెట్టిండు. నాకు ఇప్పుడు అవసరం లేదు ఆమె, వాడు కూడా వదిలేసిండు. మరి నేను కాకుండా వాడు కాకుండా మళ్ళీ ఆమె ఎక్కడ పోవాలే? ఆమె జీవితాన్ని నాశనం చేసిండు కాబట్టి వాడు రాకేష్ అనటంతోనే ఆమె ఉండాలి. అది మీరు చర్య తీసుకోవాలి. పిల్లలు నాకు పిల్లలు నాకు కొడుకు పేరు ధనుష్, నా బిడ్డ పేరు హారిక. పాపకు 10 సంవత్సరాలు, పాపకు 7 సంవత్సరాలు ఉంటాయి. ఇంకా వాళ్ళని నేనే నా దగ్గరనే ఉంచుకొని నేను వాళ్ళ మా కులంకి వెళ్ళి వాళ్ళ కులంకి వెళ్ళి నేను విడాకులు తీసుకుంటున్నాను చట్టపరంగా. నాకు ఇంకా ఆమెతో నాకు ఎటువంటి సంబంధం లేకుండా నేను విడాకులు తీసుకుంటున్నాను.